కొద్దిసేపట్లో ఒక గంట గంటన్నర సమయంలో కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోబోతుంది. మొత్తంగా అవినాష్ వ్యవహారానికి సంబంధించి మరికొద్దిసేపట్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అప్డేట్స్ కర్నూలు ఎస్పీ బంగ్లా నుంచి మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్ లక్ష్మీదుర్గ, ప్రస్తుతం మనం పోలీస్ రెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. సిబిఐ అధికారులు, ప్రత్యేక అధికారుల బృందం పోలీస్ రెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ రోజు తెల్లవారుజామున పోలీస్ రెస్ట్ హౌస్ కు సిబిఐ అధికారుల ప్రత్యేక బృందం చేరుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో భాగంగా సిబిఐ అధికారులు, ప్రత్యేక అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే సిబిఐ అధికారులు ఇక్కడ చేరుకుని స్థానికంగా ఏదైతే ఎస్పీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సహకరించాలంటూ కూడా, అందుకు సంబంధించి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది కూడా సిబిఐ అధికారులు ప్రత్యేక లేఖను ఎస్పీకి అందజేశారు. దాదాపు 8 గంటలుగా ఆ కర్నూలు ఎస్పీతో సిబిఐ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అరెస్ట్ కు సంబంధించి తాము అరెస్ట్ చేయబోతున్నాం, ఇందుకు సంబంధించి ఏదైతే పోలీస్ బలగాలను భద్రత ఇవ్వాల్సిందిగా ఎస్పీకి దృష్టికి సిబిఐ ప్రత్యేక అధికారులు తీసుకొచ్చారు. దాదాపు 8 గంటల పాటు సిబిఐ అధికారుల బృందం ఎస్పీతో చర్చించారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదైతే అయినప్పటికీ సిబిఐ అధికారులు తమకు ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ స్థానిక పోలీసుల నుంచి మాత్రం పూర్తిగా అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి సహాయ నిరాకరణగా ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. ఎంత మాత్రం తాము ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. స్థానికంగా శాంతి భద్రతల సమస్య వస్తుంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉందన్న కూడా ఇప్పుడు అరెస్ట్ కు తాము సహకరించే అవకాశం లేదంటూ కూడా పోలీసులు, స్థానిక పోలీసులు తెలిసి చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దాంతో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే సిబిఐ ప్రత్యేక అధికారుల బృందం కూడా ఎస్పీ బంగ్లా నుంచి కూడా ఇప్పుడే పోలీస్ రెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఇదే విషయాన్ని ఏదైతే స్థానిక పోలీసులు, కర్నూలు పోలీసులు ఏ తరహాలో వివరించారు, సిబిఐ అధికారులకు సహకరించకుండా ఉదయం తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు తాము కోరినప్పటికీ ఎంత మాత్రం సహకరించకపోవడాన్ని ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొచ్చారు. ఉన్నతాధికారుల సూచన మేరకు తాము ఏం చేయబోతున్న దానిపైన సిబిఐ అధికారుల బృందం పోలీస్ రెస్ట్ హౌస్ లో పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ బలగాలను కూడా కర్నూలుకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న విశ్వభారతి హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు గుమికూడి ఉండడం, అక్కడికి ఎంత మాత్రం మీడియాతో పాటు సిబిఐ అధికారులు బృందం కూడా అక్కడ వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి ఉండడం, గుంపులుగా ఏర్పడి ఖచ్చితంగా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినట్లయితే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారన్న ముందస్తు సమాచారంతోనే సిబిఐ అధికారులు కేంద్ర అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా సిఆర్పిఎఫ్ బలగాల సాయంతోనే అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుందంటూ కూడా తేల్చి చెప్పారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు హైదరాబాద్ నుంచి కూడా కర్నూలుకు బయలుదేరినట్టు తెలుస్తుంది. మరికొద్ది గంటల్లోనే సిఆర్పిఎఫ్ బలగాలు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. సిఆర్పిఎఫ్ బలగాలు కర్నూలు చేరుకున్న వెంటనే ఇక్కడ నుంచి ఏదైతే పోలీస్ రెస్ట్ హౌస్ లో ఉన్న సిబిఐ అధికారుల బృందం విశ్వభారతి హాస్పిటల్కి వెళ్లి ఖచ్చితంగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా సిబిఐ అధికార వర్గాల నుంచి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా స్థానిక పోలీసులు ఈ తరహాలో సిబిఐ అధికారులకు ఎంత మాత్రం సహకరించకుండా ఉదయం నుంచి ఇప్పటి వరకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటూ చెప్పడం ఒకవైపు, ఏదైతే అవినాష్ రెడ్డి తల్లి ఉంటున్న హాస్పిటల్ విశ్వభారతి హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఉండడం, అదో మరోవైపు వైసీపీ పార్టీ శ్రేణులు ఉంటూ అక్కడ లాండర్ ప్రాబ్లం వస్తుందంటూ కూడా ఎంత మాత్రం సిబిఐ అధికారులకు సహకరించకపోవడం పట్ల కూడా సిబిఐ అధికారులు కూడా కొంత స్థానిక పోలీసుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే సిఆర్పిఎఫ్ బలగాలు కర్నూలు చేరుకున్న తర్వాత అవినాష్ రెడ్డిని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉందా లేదా, సిబిఐ అధికారులు పార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారణకు సహకరించాలంటూ కూడా నోటీసు ఇచ్చే అవకాశం ఉందనే దానిపైన మరికొద్ది సేపట్లోనే ఒక స్పష్టత వచ్చే